మిత్రులకి నమస్కారం ఈరోజు నేను చెప్పే స్నాక్ ఐటెం అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా ఇష్టం సినిమాకి వెళ్ళినప్పుడు పిల్లలు ఇది కొనమని చెప్పి గొడవ కూడా పెడుతూ ఉంటారు ఇది వేగేటప్పుడు వచ్చే సువాసన భలే బాగుంటుందండి ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆ స్నాక్ ఐటమ్ ఏంటో తెలుసా పాప్కార్న్ అవునండి ఈరోజు పాప్కార్న్కి సంబంధించిన అనేక విశేషాలని క్లుప్తంగా తెలుసుకునే ముందుగా ఈ వీడియో మొత్తం చూడండి నచ్చిందనుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి విషయంలో వెళితే పాప్కార్న్ని మొక్కజొన్నలతో తయారు చేస్తారని మనందరికీ తెలుసు కదా అయితే ఆ మొక్కజొన్నల్లో చాలా రకాలు ఉన్నాయి అందులో జియామేస్ ఎవర్టా జాతికి చెందిన మొక్కజొన్న నుండే పాప్కార్న్ తయారవుతుంది సుమారుగా పదివేల సంవత్సరాల క్రితమే కార్ను పెంచేవారని వేలాది సంవత్సరాలుగా పాప్కార్న్ గురించి ప్రజలకు తెలుసని పురావస్తు శాస్త్రవేత్తలు తెలియజేశారు అది ఎలాగంటే మెక్సికోలోని బేట్ కేవ్లోను పెరూలోను సౌత్ ఉట్టాలోను క్రీస్తుపూర్వం ఐదు వేల ఐదు వందలు మూడు వేల సంవత్సరాల కాలం నాటి పురాతనమైన మొక్కజొన్నలను ఆర్కియాలజీ తవ్వకాల్లో బయటపడ్డాయి పదహారు వందల ఇరవై సంవత్సరం నుండే అమెరికా లండన్ కెనడా వంటి దేశాలలో అక్టోబర్ నవంబర్ నెలల్లో పండిన పంట చేతికి వస్తూ ఉండేది ఆ సమయంలో ఆయా దేశాల వారు థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ని బంధువులతోనూ స్నేహితులతోనూ జరుపుకుంటూ ఉండేవారు ఆ ఫెస్టివల్లో ఒకరికి ఒకరు ఫస్ట్ ఇచ్చుకునే గిఫ్ట్ ఏంటో తెలుసా పాప్కార్న్ అండి ఆ పాప్కార్న్ కూడా చాలా వెరైటీ వెరైటీగా మొక్కజొన్న దండలుగాను కిరీటాలుగాను అలంకరణ సామాగ్రి గాను పాప్కార్న్తో స్వీట్స్ గాను తయారు చేసుకుని ఒకరికి ఒకరు ఇచ్చుకునేవారు అసలు పాప్కార్న్కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం మొక్కజొన్న గింజలను వేడి చేసినప్పుడు దానిలో ఉండే పిండి నీరు ఆవిరిగా మారి మొక్కజొన్న పొట్టుపై ఒత్తిడి పెరిగి పొట్టు పేలి తెల్లని భాగం పైకి వస్తుంది అలా పేలేటప్పుడు పాప్ పాపుడ్ అనే శబ్దం వచ్చేది ఆ శబ్దం ఆధారంగానే పాప్ కార్న్ అని పాపుడ్ కార్న్ అని పిలుస్తూ ఉండేవారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో జాన్ రసూల్ బార్ట్లెట్ గారు డిక్షనరీ ఆఫ్ అమెరికనిజం అనే పుస్తకంలో పాప్కార్న్ పేరును మొదటిసారిగా రాశారు అలా పాప్కార్న్ పేరు స్థిరపడిపోయింది మొదట్లో మొక్కజొన్నలను పొయ్యి మీద ఇసుక వేడి చేసి కానీ కుండలలో కానీ తయారు చేస్తూ ఉండేవారు పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం నాటికి చార్లెస్ క్రెటార్స్ అనే వ్యక్తి పాప్కార్న్ మెషిన్ని తయారు చేశారు ఆ మిషన్ తయారైన తర్వాత పాప్కార్ను వ్యాపార పరంగా కూడా మొదలయ్యింది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం కాలంలో సినిమా థియేటర్స్లో పాప్కార్న్ అమ్మడం మొదలుపెట్టారు అయితే మూకీ చిత్రాల వల్ల పాప్కార్న్ తినేటప్పుడు వచ్చే శబ్దానికి ఇబ్బంది పడి పాప్కార్న్ని బ్యాన్ చేయడం జరిగింది ఆ తర్వాత మాటల సినిమాలు మొదలవడంతో మళ్ళీ థియేటర్లో అమ్మకాలు మొదలుపెట్టారు అయితే ఈసారి సినిమా టికెట్లు అమ్మడం వల్ల వచ్చే లాభాల కంటే పాప్కార్న్ అమ్మడం వల్ల వచ్చే లాభాలు ఎక్కువగా ఉండేవట రెండో ప్రపంచ యుద్ధ కాలంలో చక్కెర దిగుమతులు తగ్గిపోయి చాక్లెట్లు క్యాండీలు ఖరీదు కూడా బాగా పెరిగిపోయాయి ప్రజల దగ్గరేమో డబ్బులు సరిగ్గా ఉండేవి కాదు దాంతో ప్రజలకి చౌకగా దొరికే పాప్కార్ చాయిస్గా మారిపోయింది అలా మొదలైన పాప్కార్న్ నమ్మకాలు బండ్లు పార్కులు మాల్స్ అన్ని చోట్ల కూడా ఇప్పటి వరకు కూడా ప్రధానమైన చిరుతిండిగా మారిపోయింది ఆ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలోనే అన్ని వ్యాపారాల కంటే పాప్కార్న్ వ్యాపారం చేసిన వాళ్ళే ఎక్కువ ధనవంతులుగా మారారు అమెరికా వ్యవసాయంలో మొక్కజొన్నకి విడతీయలేని అనుబంధం ఉంది అందుకే ప్రతి సంవత్సరం జనవరి పంతొమ్మిదిన నేషనల్ పాప్కార్న్ డేగా అమెరికాలో జరుపుకుంటూ ఉంటారు ఈ పాప్కార్న్ డే రోజున పిల్లలకి పాప్కార్న్కి సంబంధించిన బొమ్మలు గీయడం ఆటలు ఆడించడం కాంపిటీషన్లు పెట్టడం కూడా చేస్తూ ఉంటారు ఇకపోతే ఆరోగ్య విషయానికి వస్తే పాప్కార్న్ తినడం వల్ల అన్ని ఇన్ని కాదండి చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటంటే గుడ్డు కూర పాలకూరలో కంటే పాప్కార్న్లోనే ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇరవై ఎనిమిది గ్రాముల పాప్కార్న్లో సున్నా పాయింట్ తొమ్మిది మిల్లీగ్రాముల ఐరన్ కూడా ఉంటుంది ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది దీనిలో కొవ్వు పదార్థాలు అస్సలు ఉండవు వీటిలో ఉండే మాంగనీసు శరీరంలో ఎముకల ఎదుగుదలకు ఎముకల సంరక్షణకు కూడా బాగా ఉపయోగపడుతుంది ఛాయలు కూడా రాకుండా చేస్తుంది బరువు తగ్గాలనుకునేవారు హాయిగా పాప్కార్న్ లాగించేయచ్చు జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయాలన్నా మలబద్ధకాన్ని పోగొట్టాలన్నా కూడా పాప్కార్న్ ఎంతో సహాయం చేస్తుంది బీపీ షుగర్ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళైనా కూడా పాప్కార్న్ని చక్కగా తినేయచ్చు అయితే బయట దొరికే వాటిల్లో సాల్ట్ షుగర్ ఆయిల్తో చేసినవి కాకుండా ప్లెయిన్గా చేసినవి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది కావాలనుకునేవారు ఇంట్లోనే ఆలివ్ ఆయిల్ని కానీ నువ్వుల నూనెను కానీ వేసి కూడా పాప్కార్న్ తయారు చేసుకోవచ్చు అయితే మంచిదని చెప్పాం కదా అని అతిగా మాత్రం తినకండి ముఖ్యమైన విషయం ఏంటంటే ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి పాప్కార్న్ పెట్టవద్దని చెప్పి వారు తింటే ఉక్కిరి బిక్కిరి అయ్యే ప్రమాదం ఉందని అమెరికన్ అకాడమీ ఆఫ్ ఫిడియాట్రిక్స్ వారు చెబుతున్నారు ఈ పాప్కార్న్లో నాలుగు రంగులు ఉన్నాయి ఎల్లో బ్లూ రెడ్ వైట్ ఎల్లో బ్లూ కొద్దిగా వగరు రుచి కలిగి ఉంటుంది రెడ్ వైట్ పాప్కార్ను ఏ రుచి లేకుండా ఉంటుంది ఇకపోతే మన దేశ విషయానికి వస్తే అమెరికా కంటే ముందుగానే భారతదేశంలోనూ మొక్కజొన్నలతోనూ జొన్నలతోనూ చేసిన పాప్కార్ని చూసామని చెప్పి ఫ్రెంచ్ యాత్రికులు వారి యాత్రా పుస్తకంలో రాశారు మనం జొన్నలతో చేసిన వాటిని పేలాలుగా పిలుస్తాం కదా వాటినే చూశారన్నమాట పాప్కార్న్ తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో జొన్న పేలాలు తిన్నా కూడా అన్నే ఉపయోగాలు ఉన్నాయి ఏది ఏమైనా ప్రకృతి అందించిన ఆహారాన్ని వాళ్ళు కనిపెట్టారు వీళ్ళ కనిపెట్టారు అనేది ఉండదండి ముందుగా గుర్తించడమే ఉంటుంది అలాంటి పాప్కార్న్ నేడు ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ స్నాక్ ఫుడ్గా మారిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ విషయాన్ని నేను ఇంతటితో ముగిస్తున్నాను మీకు కనుక ఈ విషయం నచ్చిందనుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ